సూర్యాపేటలో కరోనా వైరస్ బ్లాస్ట్ అయింది. ఒక్కడి నిర్లక్ష్యం సూర్యాపేటకు పెను శాపంగా మారింది. అసలు అక్కడ కరోనా కల్లోలానికి కారణం ఎవరు? ఒక్క కేసు, ఒకే ఒక్క కేసు 80 మందిని ఎలా చుట్టేసింది? ఒక్కరి నిర్లక్ష్యం సూర్యాపేటను కాటేసింది. ఒక్కరి నిర్లక్ష్యం సూర్యాపేటలో వైరస్ కల్లోలానికి కారణమైంది. ఒక్కరితో మొదలుపెట్టి ఎంతో మందిని చుట్టేసింది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సూర్యాపేటలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఏకంగా ఒక్కరి నుంచి 80 మందికి కరోనా సోకడం సంచలనంగా మారింది. అసలు జిల్లాలో వైరస్ ఎలా ఉగ్రరూపం దాల్చింది, ఇంతమందికి ఎలా వ్యాపించిందో తెలుసుకోవాలంటే 3 వారాలు వెనక్కి వెళ్ళాలి. దీనికి ముఖ్య కారణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మర్కజ్ వ్యవహారం. సూర్యాపేటకు చెందిన ఓ వ్యక్తి 17 మార్చి ఢిల్లీ నిజాముద్దీన్లోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని తిరిగొచ్చాడు. అప్పటికీ సూర్యాపేటలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అంతా ప్రశాంతంగా ఉంది. కానీ ఒక్కసారిగా కరీంనగర్లో ఇండోనేషియన్ల వ్యవహారంతో బయటపడ్డ మర్కజ్ లింకుల ఎపిసోడ్ పెనుముప్పును తెచ్చిపెట్టింది. మర్కజ్ లింకులు ఇతర జిల్లాల్లో ముందుగానే గుర్తించిన సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి ఆచూకీ 17 మార్చి గానీ బయటపడలేదు. అతన్ని పరీక్షిస్తే 3 ఏప్రిల్ పాజిటివ్ అని తేలింది. అక్కడి నుంచి మొదలు పెడితే అతడి నుంచి ఒక్కొక్కరికి చాప కింద నీరుల మహమ్మారి విస్తరించింది. మర్కజ్ లింకుల్ని అంచనా వేసేలోపే వైరస్ దావానంలా వ్యాపించింది. మర్కజ్ నుంచి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి తిరిగిన ప్రాంతాల్ని ఆరా తీయగా సూర్యాపేటలోని ఓ ఫార్మసీలో మందులు కొన్నట్టు తేలింది. 5 ఏప్రిల్ ఫార్మసిస్టుకు పరీక్షలు చేస్తే అతనికి పాజిటివ్ అని తేలింది. తొలి పాజిటివ్ వచ్చిన వ్యక్తి మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన బంధువులున్న నాగారం మండలం వర్ధమాన్ కోటకు వెళ్ళొచ్చాడు. వారికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 6 పాజిటివ్ అని 6 బయటపడింది. 8 సూర్యాపేటలోని కూరగాయల మార్కెట్కు చెందిన ఓ వ్యాపారి కరోనా అనుమానంతో వైద్యుడి వద్దకు వెళ్లగా అతనికి పాజిటివ్ వచ్చింది. 11 కూరగాయల మార్కెట్లోని కిరాణా వ్యాపారి కుమార్తెకు పాజిటివ్ రాగా సమీపంలోని మిగతా దుకాణదారుల్లో 8 మందిని కరోనా కాటేసింది. అదే రోజు నేరేడుచర్ల నుంచి మర్కజ్కు వెళ్లి వచ్చిన వ్యక్తికి తిరుమలగిరికి చెందిన మరో వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. తిరుమలగిరికి చెందిన వ్యక్తి కూడా తొలి పాజిటివ్ వ్యక్తి నుంచి ప్రైమరీ కాంటాక్ట్గా గుర్తించారు అధికారులు. ఇక 14 కూరగాయల మార్కెట్ ప్రాంతానికి చెందిన 2 కిరాణా దుకాణదారులకు తిరుమలగిరి వంట మనిషి ఫోన్ బాగు చేసిన వ్యక్తికి కరోనా సోకింది. 14 కిరాణా దుకాణ నిర్వాహకులకి పాజిటివ్ రాగా గుట్కాలు కొన్న వ్యాపారి నుంచి 6 చిన్నారికి కరోనా సోకింది. ఇక తిరుమలగిరి వంట మనిషి ఉపయోగించిన కత్తిని వారిన వ్యక్తిని కూడా వైరస్ వదలలేదు. ఇలా ఒక్కొక్కరికి వ్యాపిస్తూ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. 10 జిల్లాలో 20 నమోదు కాగా ఇందులో 19 తొలి బాధితుల నుంచి వ్యాపించినవే. కూరగాయల మార్కెట్లో ఒక్కసారిగా 10 కరోనా పాజిటివ్ రావడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనతో పెద్ద ఎత్తున క్వారంటైన్కు చేరారు. అధికారులు కూడా శాంపిల్స్ సేకరించారు. 14 సూర్యాపేటలో 2 నమోదు కాగా తిరుమలగిరిలో 1 రికార్డు అయింది. 16 సూర్యాపేటలో 14 పాజిటివ్గా తేలాయి. ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరులో 1, తిరుమలగిరిలో మరో కేసు నమోదైంది. సూర్యాపేట పట్టణంలో నమోదైన 14 కూడా మార్కెట్ నుంచి వ్యాపించినవే. ఏపూరు గ్రామానికి చెందిన వ్యక్తి కూడా వ్యాపార నిమిత్తం సూర్యాపేట మార్కెట్కొచ్చి వెళ్లినవాడే. ఇక 17 వచ్చిన 15 12 సూర్యాపేటలో కాగా జివ్యముల మండలం బీబీగూడెంలో 2, పెన్పహాడ్ మండలం అనంతారంలో 1 నమోదైంది. ఈ 15 కూడా మార్కెట్ నుంచి వ్యాప్తి చెందినవే. 21 నమోదైన 26 కరోనా కేసుల్లో సూర్యాపేటలో 8, ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరులో 14, తిరుమలగిరిలో 3 పాటు మద్దిరాల మండలం పోలుమల్లలో మరో కేసు నమోదైంది. వీటిలో తిరుమలగిరి మినహా మిగిలినవన్నీ మార్కెట్ నుంచి వ్యాప్తి చెందినవిగా అధికారులు నిర్ధారించారు. సూర్యాపేటలో కరోనా లోకల్ ట్రాన్స్మిషన్ వేగంగా జరుగుతోంది. 1 నుంచి 80 మందికి సోకడమే ఇందుకు నిదర్శనం. దీన్ని బట్టి చూస్తే సూర్యాపేటలో కరోనా వ్యాప్తి 3వ దశకు చేరినట్లే కనిపిస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైఅలర్ట్ అయింది, నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మర్కజ్ యాత్రికు నుంచి అంటుకున్న మహమ్మారి ప్రశాంతంగా ఉన్న సూర్యాపేట పల్లెలకు పాకిపోయింది.
ఇంకెంతమందికి విస్తరిస్తుందో తెలియనంత వేగంగా వైరస్ వ్యాపిస్తోంది. క్వారంటైన్లకు కంటైన్మెంట్లకు కట్టడి కాని రీతిలో జిల్లాలో వైరస్ విజృంభిస్తోంది. మొన్నటి వరకు ఒక్క కేసు లేని జిల్లాలో ఇప్పుడు 100కు పరుగులు పెడుతుండటం జిల్లా వాసుల్ని కలవరానికి గురిచేస్తోంది. ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించకపోవడం, వైరస్ సోకిన ఆనవాళ్లు లేకుండానే ఇతరులు కంటినట్టుగా తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 800 మంది కరోనా అనుమానితుల శాంపిల్స్ ని సేకరించారు. 600కు పైగా రిపోర్ట్లొచ్చాయి. ఇందులో 80 మందికి పాజిటివ్గా తేలింది. 210 మందిని క్వారంటైన్కు పంపారు. 4346 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. 2 రోజుల్లోనే కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ తర్వాత అత్యధిక కరోనా కేసులు సూర్యాపేటలో నమోదు కావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రైమరీ సెకండరీ కాంటాక్టుల్ని గుర్తించే పని ముమ్మరంగా సాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సూర్యాపేట వెళ్లిన సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పట్టణంలో కరోనా పరిస్థితిని సమీక్షించారు. వైరస్ ఎలా వ్యాప్తి చెందిందో తెలుసుకున్నారు. వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల్ని కింది స్థాయి అధికారులకి సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకాధికారిగా సర్ఫరాజ్ అహ్మద్ ని ప్రభుత్వం నియమించింది. అధికారుల నిర్లక్ష్యమే వైరస్ వ్యాప్తికి కారణమా? ముందే అప్రమత్తమై ఉంటే జిల్లాలో కరోనా కంట్రోల్ అయ్యేదేనా? అంటే అవుననే అంటున్నారు కింది స్థాయి ఉద్యోగులు. ఒకరిద్దరు జిల్లా స్థాయి అధికారుల నిర్లక్ష్యమే కేసులు పెరగడానికి కారణమని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా అటు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సూర్యాపేట డీఎస్పీ, డిఎంహెచ్ఓలపై వేటు వేసింది. సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వరరావుని బదిలీ చేసి ఆయన స్థానంలో మోహన్ కుమార్ని నియమించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ నిరంజన్ని బదిలీ చేసి ఆయన ప్లేసులో డాక్టర్ సాంబశివరావుకు బాధ్యతలు అప్పగించారు. సూర్యాపేటలో రోజురోజుకి కరోనా విజృంభిస్తుండటంతో జిల్లావాసులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ వైరస్ సోకుతుందో అని బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని రెడ్ జోన్లలో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.